బీచ్ అయితే బాగుంది, ఎంజాయ్ చేసి ఎర్లీ మార్నింగ్స్ బాగుంటాయి, ఈవినింగ్స్ కూడా చాలా బాగుంటాయి, మధ్యాహ్నం అంటే అంత గట్టిగానే ఉంటుంది. సో కానీ ఏంటంటే నాకైతే గోవా వెళ్లకుండా చీప్ అండ్ బెస్ట్లో ఎంజాయ్ చేయాలంటే ఇక్కడికి వచ్చేయండి. ఇందాక హరితహర సార్ చూశారు కదా, చాలా అంటే చాలా బాగున్నాయి. మీకు సేమ్ గోవాలో కూడా ఎదుగుతే బీచ్ సైడ్ రిసార్ట్ నేను లాస్ట్ టైం పలోలియం బీచ్లో తీసుకున్నానండి. పలోలియం బీచ్లో నేను తీసుకున్న బీచ్ సైడ్ రిసార్ట్ వచ్చేసరికి 3,500 తీసుకున్నాను. సో అది వుడెన్ కన్స్ట్రక్షన్, ఇదేమో కాంక్రీట్ కన్స్ట్రక్షను, కానీ అదొక ఫీలింగ్, ఇదొక ఫీలింగు. కానీ మనం ఏదో చిన్న రిలీఫ్గా సాటర్డే సండే పూట ఎలా ఎక్కడైనా బయటికి వెళ్ళి పిల్లలతో ఎంజాయ్ చేయాలి, లేకపోతే ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయాలి, పార్టీ చేసుకోవాలంటే ద బెస్ట్ ఆప్షన్ వచ్చేసరికి సూర్యలంక బీచ్ నా పరంగా అయితే. సో మనం వెంటనే ఇమీడియట్గా వెళ్ళాం కదండి గోవా, సో ఇక్కడికి వచ్చి అయితే ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు. సో ఈ కార్తీక మాసం సీజన్ అయితే ఫుల్ రష్ ఉంటుందండి. హరిత రిసార్ట్ అయితే మీరు ముందుగానే బుక్ చేసుకోవాలి, ఇక్కడికి వస్తే దొరకవు, ఫుల్లీ ఆక్యుపైడ్. నేను చూశాను కదా అన్నిట్లో అందరూ ఉన్నారు, ఎందుకంటే కార్తీక మాసం, కార్తీక స్నానాలకి ప్రాముఖ్యత ఎక్కువ ఉంటుంది. బీచ్ కూడా చాలా క్లీన్గా ఉంది, చాలా వెల్ మెయింటైన్డ్. అందుకే చాలామంది ఏంటంటే చాలా దూరాల నుంచి ఇక్కడికి రావడానికే ప్రిఫర్ చేస్తారు, కానీ వేరే చోట్లకి వెళ్ళరు. ఇప్పుడు మాది మచిలీపట్నం దగ్గర ఉన్న మచిలీపట్నం బీచ్, మేము అక్కడికి వెళ్తాం కానీ నాకైతే అక్కడ అంత ఇక్కడ ఉన్నంత నీట్నెస్గా ఉండదు అనిపిస్తుంది. పైగా అక్కడ బట్టలు మార్చుకోవడానికి, చేంజ్ చేసుకోవడానికి కానీ ఎలాంటి గదులు సపరేట్గా ఉండవు, అలాగే అక్కడ మీరు ఇక్కడ ఉన్నట్టు లైఫ్ గార్డ్స్ ఉండరు. సో ఇవన్నింటినీ కన్సిడర్ చేసుకుంటే సూర్యలంక బీచ్ బెస్ట్. సో రండి, ఎంజాయ్ చేయండి, చూస్తున్నారు కదా జలకాలు, అందరూ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇప్పుడు అటు వెళ్ళాం కదా, ఇప్పుడు ఇటు వెళ్దాం. ఈ లైఫ్ గార్డ్స్, ఈ బోట్స్ ఇవి ఉన్నాయి, ఇవి చూద్దాం. సో ఇది బాపట్ల ఎంట్రన్స్, సారీ, ఇది వచ్చేసరికి సూర్యలంక బీచ్ ఎంట్రన్స్ అండి. ఇక్కడ వచ్చేసరికి స్టార్టింగ్ మన బైక్ అయితే 20 రూపీస్ ఛార్జ్ చేశారు, మరి కార్కి ఎంత ఛార్జ్ చేస్తారు తెలియదు. సో ఇదైతే సూర్యలంక బీచ్ ఎంట్రన్స్. ఇటు పక్కనే మీకు కనిపిస్తుంది కదా, ఇదే వచ్చేసరికి హరిత రిసార్ట్, హరిత బీచ్ రిసార్ట్. అది ఎదరికెళ్ళిన తర్వాత చూపిస్తారు. సో ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇదే హరిత బీచ్ రిసార్ట్ ఉందండి ఎంట్రన్స్. ఇది హరిత బీచ్ రిసార్ట్. ఓ ఇదైతే ఎంట్రన్స్, కార్తీక సమారాధన సముద్ర స్నానానికి బీచెస్ యాత్రికులకు ఏదో రాశారు. సో ఇదండి సూర్యలంక బీచ్ వచ్చేసరికి. జనాలు అయితే బాగానే ఉన్నారు, టూరిస్ట్ పోలీస్. ఇది హరిత రిసార్ట్ అండి. దీని లోపలికి ఎలా చేస్తారో లేదు తెలియదు, ఒకసారి అడుగుతాను, ఎలా చేస్తే వెళ్తాను, లేకపోతే లేదు. సో ఇక్కడైతే లైఫ్ గార్డ్స్ కూడా ఉన్నారు పైన టవర్స్ పైన. ఈ టవర్ పైన లేదు కానీ ఆ టవర్ పైన ఉన్నారు, ఎందుకంటే జనాలు అక్కడ ఎక్కువన్నారండి. సో ఇక్కడ గుర్రపు సారి కూడా ఉంది. సో బీచ్ అయితే చాలా బాగుంది, చాలామంది అయితే జలకాలు ఆడుతున్నారు, చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. గోవాలాగా బీచ్లో అలా పడుకుని సేద తీరే ఫెసిలిటీ కూడా ఉంటుందండి. మరి చూడండి, గోవా బీచ్లో లాగానే అలా పడుకుని సేద తీరడానికి కొన్ని ఏర్పాట్లు కూడా చేశారు. సో గైస్, ఇప్పుడైతే మీకు పనోరమిక్ వ్యూ చూపిస్తాను. సూర్యలంక బీచ్ అన్నమాట, చాలా అంటే చాలా క్లీన్గా ఉంది, ఏటీవీ రైడ్ కూడా ఉంది, అలాగే ఫుడ్ స్టాల్స్ కూడా మీరు చూసుకోవచ్చు. ఫుడ్ స్టాల్స్ కూడా బాగా ఉన్నాయి. ఇంకోటి చెప్తే మర్చిపోయాను కదండి, చూడండి ఇక్కడ మీరు చూసుకుంటే గోవా బీచ్లో లాగా పడుకుని సేద తీరడానికి కూడా బెడ్స్ అరేంజ్ చేశారు, దానికి కాస్ట్ ఎంత ఉందో కనుక్కుంటాను. సో నాకైతే చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నట్టు అనిపిస్తుందండి బీచ్ చూడండి. మీరు చూసుకుంటే ఇక్కడ ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తున్నారండి వర్కర్స్ వచ్చేసరికి. చాలా అంటే చాలా బాగుంది బీచ్, చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు, చూసుకోవచ్చు మీరు. అక్కడ డస్ట్స్ ఏమి, చెత్త లాంటివి ఏమీ లేవు. ఇక్కడ చూసుకోండి ఫుడ్ స్టాల్స్ కూడా ఉన్నా కానీ చెత్త ఏమీ లేదు. జనాలు చూసుకుంటే మటుకి భయంకరంగా ఉన్నారండి, చాలామంది ఉన్నారు. ఎందుకంటే కార్తీక సార్ జనాలు చూస్తే చాలామంది ఉన్నారండి, కార్తీక మాసం కదా, కార్తీక స్నానాలు ఉంటాయి కదా బీచ్లో, దానికైతే చాలామంది ఉన్నారు. సో ఇక్కడ మీరు చూసుకుంటే లైఫ్ గార్డ్స్ కూడా ఉన్నారండి ఆ టవర్ మీద. సో ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ స్నానపు గదులు కూడా ఉన్నాయండి. నేను చాలా తక్కువ బీచెస్లో ఇలా స్నానపు గదులు ఏర్పాటు చేయడం చూశానండి, ఇక్కడ స్నానపు గదులు కూడా ఉన్నాయి, అది కూడా నాకు చాలా బాగా అనిపించింది.
ఇప్పుడే అడిగానండి బీచ్లో ఇలా కూర్చోడానికి ఎంత రెంట్ అని అడిగితే గంటకి 100 అన్నారు. బెస్టే, ఎందుకంటే చక్కగా బీచ్ని చూస్తా, కాస్త టైం అయితే గడపచ్చు, ఫ్రీగా రిలాక్స్ అవ్వచ్చు. సో నాకైతే బెస్ట్ అనిపించింది గంటకు 100, కాస్త అలా రిలాక్స్ అయ్యి అలా కూర్చుని ఉండడానికి బాగుంటుంది. సో ఇక్కడైతే మనం చూసుకుంటే గుర్రపు సవారీ కూడా ఉంది, ఇందాక ఏటీవీ రైడ్ చూసాం కదా, ఏటీవీ రైడ్ కూడా ఉంది. చూడండి, హరిత సీవ్యూ బార్ అంట, ఇక్కడ బార్ ఉందండి. దీని ఎదురుగానే చూసుకుంటే సీవ్యూ ఉంది, ఇది కూడా బాగుంది. హరిత సీవ్యూ రెస్టారెంట్ ఉందండి. సో ఇక్కడ చూసుకుంటే మీకు ఎన్ని హరిత యొక్క స్టే ఉండే కాటేజెస్ అండి. ఇదిగో చూస్తే ఇదిగోండి, ఎవరో చూసారు కదా అనౌన్స్మెంట్, జనాలు ఆ జెండా కర్ర దాటి వెళ్తుంటే తిరుగుతున్నారండి, ఎందుకంటే అది డేంజర్ అంట దాటి వెళ్ళడం. అది దాటి వెళ్ళమాకండి, బయటికి రండి, ఆ జెండా కర్ర పట్టుకోమాకండి, అది ప్రమాద సూచికగా అని చెప్తున్నారు. సో మీరు చూసుకోవచ్చు ఈ కాటేజెస్ అండి, హరిత కాటేజెస్. నేను జనరల్గా అడిగితే ఏమన్నారంటే ఉట్ రోజుల్లో ఈజీగానే దొరుకుతాయి, కానీ వీకెండ్స్లో దొరకడం కొద్ది కష్టం అని చెప్పి అన్నారు. సో ఇక్కడ చూసుకుంటే మీరు ముందుగానే పోలీస్ వారు కూడా ఇక్కడ ఉండి జనాలకి సురక్షితంగా చూసుకుంటున్నారు జనాలని. చూడండి చాలా బాగున్నాయి కాటేజెస్, ఇటు నుంచి అటు వెళ్ళటానికి లేదు, కానీ ఇన్ జనరల్గా చూపిస్తున్నాను మీకు కాటేజెస్ అంతే. ఇవి ఎంత పడతాయి ఏంటనేది ఒకసారి నేను కనుక్కోవడానికి ట్రై చేస్తాను. కాటేజెస్ మటుకు నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి, ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి కాటేజెస్. ఫస్ట్ టైం చూస్తున్నా, చూడండి చాలా బాగున్నాయి సీవీ కాటేజెస్. ఇక్కడ ఇలాంటి కాటేజ్ ఒకటి తీసుకున్నారనుకోండి, డైరెక్ట్గా ఇలా తిరిగితే బీచ్ వ్యూ సూపర్గా ఉంటుంది. అంటే గోవాలాగానే, గోవాలో కూడా ఇంత సీవ్యూ దొరికే అంత ఛాన్స్ అయితే ఉంటుంది గోవాలో, ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్లోనే దొరుకుతుంది. కొద్దిగా అలా వెళ్దాం, చూద్దాం ఏముందో. ఇది ఒక రెస్టారెంట్ అండి, ఇది కూడా సీవీవే. ఇక్కడ నుంచి మీరు బ్యూటిఫుల్ సీవీని అయితే చూడొచ్చు. ఇవన్నీ కాటేజెస్ అండి, హరిత సీవ్యూ కాటేజెస్ అనమాట. ఇది ఈ ఒక్కటి తప్ప ఇంకా ఏ కాటేజెస్కి సీవీ లేదు, దీనికి ఒకదానికి సీవీ ఉంది. చాలా బాగుంది. ఆదివారం ఇది వచ్చేసరికి 4500, మిగతా రోజులు 3500, మిగతా రోజు 3500. ఎంతమంది ఉండొచ్చు అన్న? ఫ్యామిలీ ఫ్యామిలీ అంటే ఒక నలుగురు ముగ్గురు అదే అమ్మాయి ఫ్యామిలీ పిల్లలు. అంటే అప్పుడు ఫ్రెండ్స్ వచ్చావు అనుకో, ముగ్గురు లేదు ఇద్దరే ఇద్దరే ఓకే, ఓకే ఎక్స్ట్రా పర్సన్ ఎక్స్ట్రా ఛార్జీ. ఉట్ రోజుల్లో అయితే 3500, వెనకాల 2500, శుక్ర శనివారం వెనకాలది. ఎదర్ది ఎంత అన్నారన్న? శుక్ర శనివారం 4500. డీలక్స్ స్టాండర్డ్ ఓకే, ఇవి డీలక్స్, వెనకాల స్టాండర్డ్. ఇది ఒకటే ఉంది కదా సీవ్యూ రిసార్ట్, ఇంకెక్కడ బీచ్ లో లేవు, అన్ని బయటే. సో అది అరిద గవర్నమెంట్ అది కదా, ఇదే బెస్ట్ నాకు తెలిసి. బార్ ఉంది కానీ బార్ ఆపరేటివేనా? డ్రింక్స్ డ్రింక్స్ ఉంది బారేనా? ఓకే రెస్టారెంట్ ఇది, అది బార్ అండ్ రెస్టారెంట్ ఉంది. అదేలే మన మచిలీ విజయవాడలో ఉంది కదా హరిత పున్నమి రెస్టారెంట్, నది పక్కన అలా కింద పైన ఏమో బార్ ఉంటుంది, కింద ఏమో ఫుడ్ ఉంటుంది. ఫుడ్ ఇక్కడ బార్ అక్కడ, ఇదంతా ఆన్లైన్ కదన్న, ఆఫ్లైన్ ఉంటుందిగా. ఓకే థ్యాంక్స్ అన్న. మీరు చూస్తుంది హరిత రిసార్ట్స్ అండి, సూర్యలంక బీచ్లో కొబ్బరి చెట్లు, అలాగే ఎదరొచ్చేసరికి బీచ్ వ్యూ అండి. ఇక్కడ మీకు ఏ సూర్యలంక బీచ్లో వేరే ఏ రిసార్ట్ కూడా మీకు సీవ్యూ అయితే ఉండదు, ఈ ఒక్క రిసార్ట్ మాత్రమే మీకు సీవ్యూ అనేది దక్కిద్ది. సో మీరు చూసుకోవచ్చు చాలా అంటే చాలా అద్భుతంగా ఉన్నాయి. అలాగే కొబ్బరి చెట్లు, ఆ ఎదర సముద్రపు ఓరు చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడైనా వస్తే హరిత రిసార్ట్స్ తీసుకోండి. దీని ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఇప్పుడు క్లియర్కట్గా చెప్తాను వినండి. ఇప్పుడు మీరు ఫస్ట్ స్టార్టింగ్లో చూస్తున్నారు కదా, ఇది డీలక్స్, వెనకాల సన్నంగా ఉంది చూసారా, అది స్టాండర్డ్. సో డీలక్స్ అండ్ డీలక్స్ వచ్చేసరికి ఉట్టు రోజుల్లో 3500 అంటండి, సోమ మంగళ బుధ గురు, అలాగే శుక్ర శనివారం వచ్చేసరికి 4500 అంట, ఇద్దరు పర్సన్స్కి మాత్రమే. అదే అంటే ఫ్యామిలీ వస్తే ఫ్యామిలీ హస్బెండ్ వైఫ్ పిల్లలు, అలాగే మనం బ్యాచిలర్స్ వచ్చామనుకోండి 2 పర్సన్స్కే ఉట్టు రోజులు 3500, సాటర్డే సండే 4500. ఎక్స్ట్రా పర్సన్ ఎవరైనా ఉంటే దానికి ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తారంట. ఫ్యామిలీకి అయితే అలా కాదు, ఆ 4500 అంటే పిల్లలు
హస్బెండ్ వైఫ్ ఉండొచ్చు. సో వెనకాల వచ్చేసరికి స్టాండర్డ్ అండి, అది వచ్చేసరికి దాని రేట్ వచ్చేసరికి పుట్టు రోజుల్లో 2500 అంటండి, అంటే సోమ మంగళ బుధ గురువు వచ్చేసరికి 2500 అంట, అలాగే శుక్రు శని ఆదివారం వచ్చేసరికి 3500 అంట, దానికి కూడా సేమ్ అండి. కానీ ఏంటంటే నాకు బెస్ట్ ఏంటంటే ఒక వేలో మాకు పెద్ద ఫరక్ పడదు కాబట్టి ఈ అదర్ తీసుకుంటే మనకి యూజ్ ఏంటంటే సగ్గా అలా కొబ్బరి చెట్లు అలా బయట అలా కూర్చుని సముద్రాన్ని ఎంజాయ్ చేయొచ్చు, చూసుకోవచ్చు. మీకు బయట కూర్చోగానే కుర్చీలు కూడా ఉన్నాయి, ఆ కుర్చీల్లో కూర్చుని ఈ కొబ్బరి చెట్ల మధ్యగా ఉండి ఈ సముద్రపు కాంతాలని ఆహ్లాదించవచ్చు అన్నమాట. సో ఇదండి సూర్యలంక బీచ్ ఇన్ఫర్మేషను. బీచ్ అయితే చాలా బాగుంది కానీ హ్యూమిడిటీ లెవెల్స్ అయితే ఎక్కువగానే ఉన్నాయి. ఏటీవీ రైడు వద్దా నీకు, నువ్వు మనవా? ఎంత సేపు మామూలుగా ఇక్కడ ఏటీవీ రైడ్ కూడా ఉందన్న? ఎంత రైడ్కి? 100గా? ఎంతసేపు? ఒక రైడు ఆ చివరి అక్కడ బ్యారికేడ్స్ దాకా వెళ్ళి ఇక్కడ దాకా వస్తానికి 100 రూపీసా? ఓకే థ్యాంక్ యూ. లైఫ్ గార్డ్స్ ఉన్నారండి, చూసుకోవచ్చు.